ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది ఆ జైలు అధికారుల పరిస్థితి. శిక్షపడి జైల్లో ఉండే ఖైదీలకు కాస్తంత ఆటపాటతో అలరించాలన్న వారి కోరిక వారికి మెడకు ఉచ్చులా బిగుసుకుంది. వారి ఉద్యోగాలకే ఎసరు తెచ్చే పరిస్థితి తెచ్చిపెట్టింది. ఉత్తరాఖండ్లోని రోషనాబాద్ జైల్. ఈ జైల్లో ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న పంకజ్ రాజ్ కుమార్లలో ఒకరు హత్య కేసులో దోషిగా, మరొకరు కిడ్నాప్ కేసులో దోషులుగా రుజువై శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. అయితే దసరా సందర్భంగా ఆ జైల్లో కూడా వేడుకలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఖైదీలకు కాస్తంత ఆట విడుపుగా ఉంటుంది. ఆటలు, పాటలు, నాటకాలు లాంటివి ఏర్పాటు చేయండి అంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ డ్రామా ఈ డ్రామా కాదు, ఏకంగా రామాయణమే ఆడేస్తామంటూ ఖైదీలు అధికారులకు చెప్పడంతో వారు ఓకే చెప్పేశారు. ఆ డ్రామాలో ఈ పంకజ్ రాజ్ కుమార్లకు వానరుల పాత్రలేసే అవకాశం దక్కింది. ఇద్దరు వానరుల వేషంతో స్టేజ్ ఎక్కారు. నాటకం కొంత భాగం పూర్తయింది. రాములవారి పాత్రధారి సీతమ్మను వెతకాలంటూ వానరుల రాజుని కోరారు. ఆయన ఆదేశంతో ఆ వానరులిద్దరూ ఉత్సాహంగా స్టేజ్ మీద నుంచి వెనక్కు వెళ్లారు. ఏమాత్రం ఆలోచించకుండా డ్రామా స్టేజ్ కోసం వేసిన కొయ్యల సాయంతో జైలు గోడల పైకెక్కేశారు. అక్కడి నుంచి చాకచక్యంగా కిందకు జారి రోడ్డు మీద పరుగుతీశారు. సీతమ్మ కోసం స్టేజ్ వెనక్కి వెళ్లిన పంకజ్ రాజ్కుమార్లు ఎంతసేపటికి రాకపోవడంతో అనుమానంతో పరుగులు తీసిన పోలీసులకు వాళ్ళిద్దరూ ఓ ప్లాన్ ప్రకారం జంప్ అయిపోయారని తెలుసుకున్నారు. నెత్తిన గుడ్డేసుకొని వెనక్కి తిరిగొచ్చి వాళ్ళిద్దరూ పారిపోయారు సార్ అంటూ బేరుమన్నారు. విషయం విని సుపీరియర్ ఆఫీసర్లు ఫుల్గా సీరియస్ అయ్యారు. వాళ్ళని పట్టుకునేందుకు ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొత్తానికి ఈ గందరగోళంతో జైల్లో ఆహ్లాదంగా జరుగుతున్న దసరా వేడుకలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సీనియర్ అధికారులు చెప్పినా సరే బుద్ధుంటే నాటకాలు, అందున ఇలాంటి నాటకాలు వేయించేదిలే అంటూ డిసైడ్ అయిపోయారు. ఆ పారిపోయిన దొంగల కోసం వెతుకులాటలో పడి పండుగ పూట కూడా రోడ్ల మీద పచారులు చేస్తున్నారు.